హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ ఆన్లైన్ మనీ టీమ్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఏటీసీ కాయిన్తో క్రిప్టో ఇన్బాక్స్లో ఎలా ఎర్న్ చేయొచ్చు, క్రిప్టో ఇన్బాక్స్ కంప్లీట్ ప్లాన్ ఇవన్నీ కూడా ముందు వీడియోస్లో చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో నాన్ వర్కింగ్ ప్లాన్, కంప్లీట్లీ నాన్ వర్కింగ్ ప్లాన్ కోసం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో చాలామంది నన్ను, సార్ నాన్ వర్కింగ్లోనే మేము వర్క్ చేస్తాం అని చెప్పేసి మల్టిపుల్ ఐడీస్ వేసుకుంటాం ఇలా అడగడం జరిగింది. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫస్ట్ టైం ఏటీసీ కాయిన్ కోసం ఎవరైనా తెలుసుకుని చూస్తూ ఉంటే కనుక ఇది మీకు అర్థం కాదు. సో ఈ వీడియో కన్నా ముందుగా బిఫోర్ ఇంకొక రెండు వీడియోలు ఉన్నాయి క్రిప్టో ఇన్బాక్స్ కోసం, ఏటీసీ కాయిన్ కోసం, క్రిప్టో ఇన్బాక్స్ ప్లాన్ కోసం. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ క్రిప్టో ఇన్బాక్స్లో ఉన్నవాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోతున్నాను 10 lakhs మనం నాన్ వర్కింగ్ ప్లాన్లో చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. వెరీ సింపుల్, జస్ట్ జాయిన్ విత్ అస్. అయితే ఈ నాన్ వర్కింగ్ ప్లాన్ వచ్చేసేటప్పటికి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. సో ఈ ఇన్వెస్ట్మెంటు నేను ఇక్కడ ప్రొజెక్షన్ ఇస్తుంది 1 lakh rupees అనేది మీరు ఏటీసీ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ క్యాలిక్యులేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఓన్లీ ఫర్ ఓవర్ యూ, మనకి ఒక క్యాలిక్యులేషన్ కోసం మాత్రమే ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. సో 1 lakh rupees మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 10 lakhs అబో, 10 lakhs ప్లస్ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, 1 lakh ఇన్వెస్ట్మెంట్ మీన్స్ మనకి 1 lakhతో 20 IDs మనం పర్చేజ్ చేయగలం. సో ఆ 20 IDs ఇక్కడ నేను టేబుల్లో చూపిస్తున్నట్టు మీరు 4 levels వరకు స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఐడి 5000 rupees, నెక్స్ట్ ఇమీడియట్లీ ఫస్ట్ ఐడిని రిఫరెన్స్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో 2 IDs, సెకండ్ లెవెల్లో 4 IDs, థర్డ్ లెవెల్లో 8 IDs, నెక్స్ట్ 5 IDs, టోటల్గా మీకు 20 IDs అనేవి మీకు ఈ 1 lakh rupees వస్తున్నాయి. సో ఈ 20 IDs నుండి మనకు వచ్చే ఇన్కమ్, సో ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇన్స్టెంట్గా మీకు వచ్చేసేది 10% వస్తుంది. ఎన్ని ఐడీల నుంచి వస్తుంది అంటే మీకు 19 IDs నుంచి వస్తుంది. సో 19 IDs నుంచి మీకు 10% వస్తుంది. 10% అంటే ఇక్కడ నేను ప్రొజెక్షన్ కంప్లీట్లీ 5000 rupees 40 coins చొప్పున సారీ 400 coins ఉంటే ఎంత వస్తుంది అన్నది మాత్రం నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పటికి కాయిన్ రేట్ వచ్చేసి 12 rupees ఉంది. సో నియర్లీ 400+ coins వస్తున్నాయి ఇప్పుడు. సో నేను 400 coins మాత్రమే ఇక్కడ ప్రొజెక్షన్ ఇస్తున్నాను. సో ఈ 400 coins మీద మనకి 19 IDs అంటే ఒక్కో 10% అంటే 40 coins వస్తాయి. సో 19 × 760 coins మీకు 10% వస్తుంది. అలానే మీ సెకండ్ లెవెల్లో ఉండే ఐడీస్ నుండి, థర్డ్ లెవెల్లో ఉండే ఐడీస్ నుండి 3% వస్తుంది. అవి టోటల్గా 25 IDs అవుతున్నాయి. అంటే మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న ఐడీకి కూడా 3% వెళ్తుంది కాబట్టి. సో 25 × 3% అంటే మీకు 12 coins వస్తున్నాయి. సో 25 × 12 coins 300 coins అవుతున్నాయి. అట్లానే ఫోర్త్ లెవెల్లో ఉండే ఐడీస్ దగ్గర నుండి మీకు 2% వస్తుంది. సో టోటల్గా మీకు 2% వచ్చే ఐడీస్ 5 IDs ఉన్నాయి.
2% అంటే మీకు 8 కాయిన్స్ వస్తున్నాయి. సో 5 × 8 40 కాయిన్స్. సో టోటల్గా మీకు లెవెల్ ఇన్కమ్ టోటల్ అన్ని ఐడీస్ నుండి అన్ని లెవెల్స్లో మీకు అప్రాక్సిమేట్లీ 1100 కాయిన్స్ అనేవి మనం లెవెల్ ఇన్కమ్గా ఇన్స్టెంట్గా తీసుకోగలుగుతున్నాం. అంటే మీరు 1 lakh ఈరోజు ఇన్వెస్ట్ చేసుకున్న ఐడీస్ క్రియేట్ చేసుకుంటే రేపటికి మనకి క్రెడిట్ అయిపోతాయి. ఓకే, సో ఇన్స్టెంట్గా అయితే వచ్చేసాయి. ఆఫ్టర్ 1 month అంటే నెక్స్ట్ మంత్ కమింగ్ మంత్కి వచ్చేసేటప్పటికి మనకి హోల్డింగ్ బోనస్ కూడా యాడ్ అవుతుంది. సో ఏవైతే మన దగ్గర 1100 కాయిన్స్ ఉన్నాయో దానికి 5% హోల్డింగ్ బోనస్ యాడ్ అవుతుంది. అలానే 20 ఐడీస్ మీద మనకి ఎవ్రీ మంత్ వచ్చే రెవెన్యూ గ్రోత్ ఇన్కమ్ వస్తుందండి. ఎవ్రీ మంత్ మనకి కంపెనీ అప్ టు 18 months వరకు 10% చొప్పున మనకి క్రెడిట్ చేసే కాయిన్స్ గ్రోత్ ఇన్కమ్. సో 20 ఐడీస్కి మీకు 10% అంటే 40 కాయిన్స్ వస్తుంటాయి ఈచ్ ఐడీకి. సో 20 × 40 కాయిన్స్ 800 కాయిన్స్. సో 1 month మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత 1 month అయ్యేటప్పటికి మీకు 800 కాయిన్స్ అనేవి మళ్ళీ క్రెడిట్ అవుతాయి. సో టోటల్ 1100 ప్లస్ 1100 మీద మీకు 1 month అయినందుకు 5% వస్తుంది, అవి ఒక 50 కాయిన్స్ యాడ్ అవుతున్నాయి ప్లస్ 800 కాయిన్స్. సో ఇంతే కాకుండా మీకు ఆర్ఓఐ కూడా వస్తుంది. 800 కాయిన్స్ అనేవి టోటల్గా క్రెడిట్ అయితే ఏదైతే మీ ఫస్ట్ ఐడి ఉందో తర్వాత కింద నుండే ప్రతి ఐడీస్ మీద కూడా మీకు వాటికి వచ్చే అమౌంట్ మీద ఆర్ఓఐ వస్తుంది, క్యాష్ బ్యాక్. సో టోటల్గా ఫస్ట్ లెవెల్లో మీకు 15 ఐడీస్ నుండి ఫస్ట్ లెవెల్లో ఉండే వాళ్ళకి 40 ఫస్ట్ ఐడీకి 40 కాయిన్స్ వస్తున్నాయి. సో 40 కాయిన్స్ మీద అంటే 15 × 40 కాయిన్స్ 600 కాయిన్స్. ఈ 600 కాయిన్స్ మీద 5% అంటే 30 కాయిన్స్ అనేది మనకి ఆర్ఓఐ కింద ఇక్కడ వస్తుంది. సో అలానే సెకండ్ లెవెల్లో ఉండే ఐడీస్ నుండి మనకు వచ్చే ఆర్ఓఐ 17 ఐడీస్ ఉన్నాయి. సో 17 ఐడీస్ × 40 రూపీస్ అయితే వాటి మీద మనకి 4% వస్తుంది, అక్కడ 27 కాయిన్స్ వస్తున్నాయి. అలానే థర్డ్ లెవెల్లో ఉండే ఐడీస్ నుండి మనకి 15 కాయిన్స్ వస్తున్నాయి. ఫోర్త్ లెవెల్లో ఉండే కాయిన్స్ నుండి 4 కాయిన్స్ వస్తున్నాయి. టోటల్గా మనకి ఫస్ట్ ఆర్ఓఐ అంటే ఫస్ట్ మంత్లో 1 month అయ్యేటప్పటికి మనకు వచ్చే ఆర్ఓఐ కాయిన్స్ 76. అంటే టోటల్ ఐడీస్కి వచ్చే అమౌంట్ మీద మనకి వచ్చే పర్సంటేజ్ 76 కాయిన్స్ వస్తున్నాయి. సో టోటల్గా 1100 ప్లస్ 800 ప్లస్ 50 ప్లస్ 76. సో 1100 అనేది మనకి ఇన్స్టెంట్గా వచ్చిన లెవెల్ ఇన్కమ్, 800 అనేది 1 month అయ్యేటప్పటికి అన్ని ఐడీలకి కలిపి వచ్చిన గ్రోత్ ఇన్కమ్, 50 అనేది ఈ 1100 మీద మనకు వచ్చిన హోల్డింగ్ బోనస్, అలానే ఈ 76 అనేది మన కిందనున్న ఐడీలకు వచ్చే గ్రోత్ ఇన్కమ్ మీద వచ్చిన ఆర్ఓఐ క్యాష్ బ్యాక్. సో టోటల్గా మీకు 2026 కాయిన్స్ అప్రాక్సిమేట్లీ మనకి ఫస్ట్ 1 month అయ్యేటప్పటికి మన వ్యాలెట్లో ఉంటున్నాయి. సో ఆఫ్టర్ 4 months అంటే ఇక్కడ నేను ప్రొజెక్షన్ ముందు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి 4 months వరకు ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది. సో మీకు 4 months అయ్యేటప్పటికి ఇక్కడ 100 ఫస్ట్లో ఉండే మన దగ్గర ఉండే ఈ 1000 కాయిన్స్ మీద 50, 800 కాయిన్స్ మీద 40, అలానే హోల్డింగ్ బోనస్ ఇవన్నీ మీకు కలుపుకుంటే 4 months తర్వాత అప్రాక్సిమేట్లీ మీ దగ్గర 5000 కాయిన్స్ ఉన్నాయి. మీరు ఏమి ఈ 4 months వరకు విత్డ్రాల్ అనేది ఏమి తీసుకోకుండా జస్ట్ హోల్డ్ చేసినందుకు మీ దగ్గర ఉండే కాయిన్స్ నియర్లీ 5000 కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో 5000 కాయిన్స్ ఆఫ్టర్ 4 months అంటే ఇప్పుడు ప్రజెంట్ కాయిన్ కాస్ట్ వచ్చేసి 12 రూపీస్ ఉంది ఈరోజు. సో ఆఫ్టర్ 4 months తర్వాత నేను 30 రూపీస్ అనేది ప్రొజెక్షన్ రేట్ ఇక్కడ ఇచ్చాను. సో మేబీ 25 ఉండొచ్చు ఆర్ 35 ఉండొచ్చు మోస్ట్లీ, బట్ నేనైతే ఇక్కడ 30 రూపీస్ ఉండొచ్చు అని మాత్రమే అనుకుంటున్నాను, అది వ్యారీ అవుతుంది చెప్పలేం. సో 5000 × 30 రూపీస్ 5000 కాయిన్స్ × 30 రూపీస్ అనుకుంటే మీకు 1.5 lakh వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు 4 months మీ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ వచ్చేస్తుంది, దాంతోపాటు అడిషనల్గా ఇంకా ప్రాఫిట్ మ్యాక్సిమం మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఈవెన్ దో 20 రూపీస్ ఉన్నా సరే కాయిన్ మీ 1 lakh మీకు 4 months బ్యాక్ రిటర్న్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఓన్లీ నేను ఐడియా కోసం మాత్రమే ఈ ప్రొజెక్షన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు.
ఆ రోజు ఉండే కాయిన్ రేట్ని బట్టి మనం వేసుకునే ఐడీస్ని బట్టి ఇక్కడ ఉండే ఫిగర్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. సో ఆఫ్టర్ 4 మంత్స్, సో 4 మంత్స్ వరకు మనం అమౌంట్ అనేది విత్డ్రా చేసేసాం. ఆఫ్టర్ 4 మంత్స్ నుండి మన దగ్గర నియర్లీ 1000 కాయిన్స్ అనేవి ఎవ్రీ మంత్ మనకి ఆర్ఓఐ కావచ్చు, లేకపోతే మనకు వచ్చే గ్రోత్ ఇన్కమ్ అవ్వచ్చు. ఇదంతా కూడా మీరు కలుపుకుంటే నియర్లీ మీ దగ్గర 1000 కాయిన్స్ వరకు మీ దగ్గర ఉంటాయి. సో మంత్లీ 1000 కాయిన్స్, అవి మీరు ఎవ్రీ మంత్ మీరు కావాలనుకుంటే ఇన్స్టెంట్గా విత్డ్రా చేసేసుకోవచ్చు, సో అప్పుడుండే రేటును బట్టి. బట్ లేదు, వెంటనే విత్డ్రా చేసుకుంటే ఆ రోజున్న రేటును బట్టి, ఫర్ ఎగ్జాంపుల్గా ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత 30 రూపీస్ ఆర్ 40 రూపీస్ ఉంది అనుకుంటే కనుక 5th మంత్ నుండి మీకు 50,000 పర్ మంత్ వస్తుంది, 60 రూపీస్ ఉంటే 60,000 పర్ మంత్ వస్తుంది. సో లేదు, మీరు హోల్డింగ్ చేస్తున్నారు అనుకోండి, ఆఫ్టర్ 14 మంత్స్ తర్వాత తీసుకుందామని మీరు అనుకుంటే హోల్డింగ్ చేసినందుకు గాను హోల్డింగ్ బోనస్ వస్తుంది. దాంతోపాటు ఆఫ్టర్ 14 మంత్స్ తర్వాత, నేను ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్గా 100 రూపీస్ కాయిన్ కాస్ట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో 14 మంత్స్ తర్వాత 100 రూపీస్ ఉంటే చెప్పలేం, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ది ఎక్స్చేంజ్ రేట్. సో కాయిన్ కాస్ట్ ఎంత ఉండే అంత, ఇక్కడ నేను మాత్రం ఇక్కడ మీకు ప్రొజెక్షన్లో 100 రూపీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో 14 మంత్స్కి 14,000 కాయిన్స్ మన దగ్గర ఉంటే 100 రూపీస్ వేస్తే టోటల్ అమౌంట్ 14 లాక్స్ మీ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ INR లో. సో విత్ ది 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ మనం చాలా ఈజీగా ఎటువంటి వర్క్ చేయకుండా మన ఇన్వెస్ట్మెంట్తో 14 లాక్స్ ప్లస్, మోస్ట్లీ నేను ఏదైతే మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పానో 10 లాక్స్ అని చెప్పాను, 10 లాక్స్ టు అప్ టు 15 లాక్స్, ఇట్స్ డిపెండింగ్ అపాన్. బట్ 90% వరకు ఖచ్చితంగా నేను చెప్పగలను ఫ్రెండ్స్, మినిమం మీరు 10 లాక్స్ అయితే ఈజీగా తీసుకోగలరు 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ తోటి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఓన్లీ నాన్ వర్కింగ్ ప్లాన్, కంప్లీట్లీ 1 లాక్ కోసం, మీకు అర్థం కావడం కోసం నేను తీసుకున్న ఫిగర్స్ మాత్రమే. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు, జస్ట్ ఒక ఐడియాలజీ కోసం మాత్రమే ఇస్తున్నాను. సో దీంట్లో మీరు 1 లాక్ పెట్టుకుంటారా, లేకపోతే 50,000 పెట్టుకుంటారా, లేకపోతే 5,000 పెట్టుకుంటారా, అదంతా అప్ టు యూ. సో ఇది నన్ను చాలామంది, సార్ నేనే ఒక 30,000 ఇన్వెస్ట్ చేసుకుంటాను, 40 చేసుకుంటాను అని నన్ను అడిగే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. సో నేనైతే ఇక్కడ 1 లాక్ ప్రొజెక్షన్ తీసుకున్నాను, దాన్ని బట్టి మీరు క్యాల్కులేషన్ అనేది మీరు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కంప్లీట్లీ నాన్ వర్కింగ్ ప్లాన్ ఫ్రెండ్స్. ఇంకా వర్క్ చేద్దామని అనుకున్న వాళ్ళకి ఇంతకన్నా ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. మీరు 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటేనే మీకు ఆల్రెడీ 20 ఐడియాస్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇఫ్ మీరు వర్క్ చేయాలి అని మీకు అనిపించినప్పుడు సేమ్ మీలానే ఇన్వెస్ట్ చేసే 10 పీపుల్ కనుక మీరు గ్రాప్ చేయగలిగితే మీకు 7th లెవెల్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మన 7th లెవెల్ కంప్లీట్ అయిపోయిందో ఆటోమేటిక్గా మనకి 6% రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. సో 6% రాయల్టీ అనేది వెరీ బిగ్ అమౌంట్. సో అప్ టు మన సబ్స్క్రిప్షన్ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు మనకి ప్రతి నెల ఈ రాయల్టీ కాయిన్స్ అనేవి కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో రాయల్టీ కాయిన్స్ అనేది మినిమం 2,000, 3,000, 4,000, 5,000 అప్ టు యూ, ఎంత కంపెనీ టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కాయిన్స్ అనేవి మన 6% కాయిన్స్ అనేవి 7th లెవెల్లో ఎంతమంది మెంబర్స్ అయితే ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కంపెనీ షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కంప్లీట్లీ వర్కింగ్, ఇప్పటి వరకు నేను చెప్పింది అయితే నాన్ వర్కింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి. అలానే మీరు ఇంకా ATC క్రిప్టో ఇన్బాక్స్లో మీరు జాయిన్ అవ్వకపోతే నాకు దీనికన్నా ముందు ఉండే వీడియోస్ చూడండి ముందు. ఆ వీడియోస్ చూస్తే మీకు కంప్లీట్లీ
ఈ వీడియో అర్థమవుతుంది. ఆల్రెడీ క్రిప్టో ఇన్బాక్స్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ మీకు ఇది యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.